నమస్తే. లండన్ డైరీ ప్రత్యేక చర్చకు స్వాగతం. అది ఉద్యోగం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, లేదా మరొక ప్రొఫెషన్ కావచ్చు. యువత తమ కెరీర్లో నెలదొక్కునేందుకు, రాణించేందుకు అవసరమైన సలహా సంప్రదింపులు అలాగే గైడెన్స్తో రూపొందించిన కాలేజ్ కనెక్ట్ అండ్ వికాస వారధి వంటి కార్యక్రమాలను టీవీ ఫైవ్ మీకు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో ఈ మధ్యనే రీసెంట్గా మెంటర్గా జాయిన్ అయ్యారు కల్లం అమర్నాథ్ రెడ్డి. యూకేలో డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. సో చాలా డైనమిక్గా తన ప్రొఫెషన్లో రాణిస్తూ ఇండియాలో ఉన్న తెలుగు విద్యార్థులకి ప్రత్యేకించి కెరీర్ గైడెన్స్ రూపంలో సలహాలు సంప్రదింపులు అందించేందుకు, తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయని అమర్నాథ్ రెడ్డి ఇవాళ మన టీవీ ఫైవ్ స్టూడియోకి విచ్చేశారు. సో ఏంటి, యూకేలో మీరు డేటా సైంటిస్ట్గా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక లేమెన్కి అర్థమయ్యే భాష చెప్పాలి అంటే, నువ్వు నాకు చెత్త డేటా ఇచ్చావంటే ఆ చెత్త డేటా నేను ముందు దాన్ని ఒక ఫార్మాట్లో పెట్టుకొని దాన్ని ప్రాపర్గా శాంపిల్స్ చేసుకొని ఆ శాంపిల్స్లో నుంచి నా బిజినెస్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోగలను అనేది డేటా సైన్స్ సార్. సో మన స్టూడెంట్స్కి అర్థమయ్యే ఆస్పెక్ట్లో చెప్పాలి అంటే ఇట్స్ లైక్ ఎ మెషిన్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే సార్, ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వేరియస్ టెక్నాలజీస్ వాడేవాడివి. ఆరకిల్ తీసుకోండి, సీక్వెల్ తీసుకోండి, జావా తీసుకోండి, ఎనీథింగ్ కోడ్ డెవలప్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఒక్కొక్క యూస్ కేస్కి ఒక మోడల్ రాస్తున్నారు. ఆ మోడల్ క్రియేట్ చేసే ప్రాసెస్లో దాట్ మోడల్ ఇట్సెల్ఫ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఈ విధంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇష్యూస్, ఊబర్ క్యాబ్ తీసుకోండి, ఊబర్ క్యాబ్ ఈస్ బిల్ట్ ఆన్ మెషిన్ లెర్నింగ్. మన చంద్రబాబు నాయుడు గారు యూస్ టు సే అబౌట్ డాష్ బోర్డ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్, దట్ ఈస్ బిల్ట్ ఆన్ మెషిన్ లెర్నింగ్. మన పిల్లలు కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంత మాట్లాడుతున్నారు అదేంటి అనే క్వశ్చన్ రేస్ట్ అయితే అక్కడ నుంచి దే కెన్ స్టార్ట్ బిల్డింగ్ థింగ్స్ అండ్ హౌ దే వర్క్ అన్నమాట. సో మన ఇమేజ్ డేటా సైన్స్ అనేది ఇమేజ్ ఎక్కువగా ఉంటున్నాం. ఏంటి అసలు ఈ డేటా సైన్స్కి నిజంగానే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారని ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీవేర్. నేను ఐ హావ్ బీన్ డూయింగ్ మెనీ వర్క్ షాప్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే, మన గీతం కాలేజ్లో కాలేజ్ కనెక్ట్ చేసినట్టుగానే చాలా కాలేజెస్తో తిరుగుతూ ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇప్పటికిప్పుడు నౌకరీ ఓపెన్ చేసి హైదరాబాద్ డేటా సైన్స్ జాబ్ వెతికితే సార్, దే ఆర్ పేయింగ్ యూ 18 lakhs పర్ యానం. 18 lakhs ఫర్ ఏ స్టార్టర్. ఫర్ ఎ స్టార్టర్ బట్ ప్రొవైడెడ్ దర్ సమ్ కండిషన్స్. ద స్టార్టర్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ మెనీ యూస్ కేసెస్. ద స్టార్టర్ మైట్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ గిట్హబ్ అకౌంట్. He must have done Kaggle competitions. Okay. Okay. Industry expectations తగ్గట్టుగా తనను తను ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీవేర్. ఒక బీటెక్ పాస్డ్ అవుట్ గై విత్ ప్రాపర్ యాటిట్యూడ్, 360 degrees హాలిస్టిక్ అప్రోచ్ పెట్టుకొని డేటా సైన్స్ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసి యూస్ కేసెస్ చేస్తే హిస్ కెరీర్ ఈస్ అమేజింగ్. ఓకే, ఏంటి డేటా సైంటిస్ట్ కావాలి అంటే, లేదా డేటా అనలిటిక్స్లో ప్రవేశించాలి అంటే ఏం నేర్చుకోవాలి ముందుగా? ఎవరైనా అన్న నేను నేర్చుకుంటా కానీ నాకు జావా రాదు, అన్న నాకు నేర్చుకోవాలంది కానీ నాకు ఇది రాదు, బేసికలీ దేనికి ఏది అవసరం లేదు. ఒకసారి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్లో ఆటోమేటిక్గా నీకు కావాల్సిన కలుపుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోతావు. ఎక్కడైతే నువ్వు లింకేజింగ్ ఆఫ్ థింగ్స్ బ్రేక్ చేస్తావో ఆ కోర్స్ నీకు పనికిరాదు. చాలా ఉన్నాయి సార్. గురు, ఐ కెన్ బి ఎ గురు, ఐ కెన్ బి ఎ మెంటర్, బట్ లెట్స్ టాక్ ప్రాక్టికలీ. కోర్సెరా ఉంది, ఉడమీ ఉంది, ఎడ్యురేకా ఉంది, యూట్యూబ్ ఉంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి లండన్లో ఐమ్ ట్రైనింగ్ అరౌండ్ 16 people ఫర్ మై ఫస్ట్ డేటా సైన్స్ బ్యాచ్. ఈ 60 members ఫస్ట్ రేస్ చేసే క్వశ్చన్ ఏంటో తెలుసా బాబు? కోర్సెరా ఉంది, ఉడమీ ఉంది, యూట్యూబ్ ఉంది, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఫస్ట్ థింగ్, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వై ఆర్ వీ ట్రై, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు అచీవ్ హియర్? సో ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు నువ్వు ఒకరోజు చదువుకుంటావు, ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటావు, కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి నీకు స్కోప్ ఉండదు. యూ నీడ్ ఎ ప్రాపర్ మెంటర్ who is really doing work on it. He can take you. Already careers lo establish ayina vallu unnaru IT lo, chinna appudu nunchi ade software meda pani chestunna vallu unnaru, ledha eppudukappudu update avutunna vallu, upgrade avutunna vallu unnaru. So evariki ekkuva growth opportunity undi? I don't name companies, but problem em avutundante companies want to hold their business. If I have Vasant is sitting in this project for 5 years. Vasant ki client ki manchi understanding undi. Okay, ఇప్పుడు వసంత్ని తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్, వసంత్ ప్లేస్ని వేరే వాళ్ళు పెట్టాలి. సో వసంత్ వెళ్ళకూడదు, క్లయింట్కి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, వసంత్ అక్కడే ఉండాలి, వసంత్ అక్కడే ఉండాలి. వసంత్ ఎలా ఆలోచిస్తున్నారు? నా బండి నడుస్తుందా లేదా, నాకు శాలరీ వస్తుందా లేదా. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ కేబీ ఆర్టికల్స్ ప్రాసెస్ ఒకటి ఉంది సార్. కేబీ ఆర్టికల్స్ ఏంటంటే, నువ్వు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ ఎలా వచ్చిందో ఒక డాక్యుమెంట్ రాస్తావు, అప్లోడ్ చేస్తావు,
అదే ఇష్యూ వేరే వాడికి వచ్చినప్పుడు వాడు అది ఆ డాక్యుమెంట్ చూసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఓకే, ఇది కంఫర్ట్ జోన్. దెర్ ఆర్ కంపెనీస్ హూస్ ఐట్రేషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్. ఆ కంపెనీ నుంచి జనాలు బయటకే రారు. ఎందుకో తెలుసా? ఆ స్కిల్ మాత్రమే వచ్చు, వేరే స్కిల్ రాదు. ఐటీ ఈజ్ నాట్ లైక్ దాట్. ఐటీ ఈజ్ ఫాస్ట్ ఎవాల్వింగ్. ఓకే, ఇవాళ టెక్నాలజీ ఉంటే రేపు టెక్నాలజీ వస్తుంది, రేపు టెక్నాలజీ ఎల్లుండి ఇంకో టెక్నాలజీ వస్తుంది. వెన్ ఎ పర్సన్ అడాప్ట్ దిస్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, దట్ ఈస్ వేర్ ద రియల్ సక్సెస్ స్టార్ట్స్. ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ అనేసరికి మళ్ళీ మీకు మార్కెట్లో ఒక 10 రకాలు కనిపిస్తున్నాయి. సో వీడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, కెరీర్ ఆస్పిరెంట్ వైపు వెళ్ళాలి, ఏ సెక్టర్ వైపు. వాళ్ళు మినిమంలో మినిమం ఆ డొమైన్ గురించి అవగాహన ఉండాలి. అసలు హౌ డేటా ఇస్ ఎక్స్ట్రాక్టెడ్, అనాలిటిక్స్ అంటే ఏంటి, ప్రిడిక్షన్స్ అంటే ఏంటి, ఎలా ప్రిడిక్ట్ చేస్తావు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ వన్ టు గో అండ్ స్టార్ట్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్. నువ్వున్న పరిస్థితిలో, నీకున్న స్కోప్లో, ఈఫ్ యూ క్యాన్ అప్గ్రేడ్ స్కిల్ దట్ ఇస్ రిలెవెంట్ టు యువర్ బిజినెస్, యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నాను. కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరు గైడ్ చేస్తారు? లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నీ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది దే పోస్ట్ అ లాట్ ఆఫ్ యూస్ఫుల్ స్టఫ్. ఏంటంటే ఇండస్ట్రీ ఇటువైపు వెళ్తుంది, ఈ డొమైన్లో నడుస్తుంది, అదొక లింక్డ్ఇన్ ఒకటి ఇంటరాక్ట్ అవ్వాలి. వర్క్షాప్స్, సమ్మిట్స్, మీటప్స్. వర్క్షాప్స్ అంటే నీలాంటి లైక్ మైండెడ్ వాళ్ళతో కూర్చొని వీకెండ్ సరదాగా గో ఫర్ ఎ కాఫీ, సిట్ ఇన్ ఎ కాఫీ షాప్, డిస్కస్ సంథింగ్, డూ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ యాక్టివిటీ. మీటప్స్, మీటప్స్ అంటే అందరూ ఒక 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 50 మంది ఒక దగ్గర మీట్ అవుతారు. మీట్ అయితే డిస్కస్ ఆన్ వర్క్షాప్స్ ఆర్ డిస్కస్ ఆన్ హౌ ది టెక్నాలజీ ఇస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు ఇవాళ మీకేం తెలుసు సార్, రేపు మీటప్కి వెళ్ళాం అనుకోండి, యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మంచి కంపెనీలో జాయిన్ అయ్యాం, టీసీఎస్లోనో లేకపోతే ఇన్ఫోసిస్లోనో లేదా ఒక మైండ్ట్రీలోనో, బ్రహ్మాండంగా శాలరీ బాగా పే చేస్తున్నారు, హాయిగా ఉంది, మంచి ఏసీ, ఏసీ బస్సులో ఫ్రీ కాఫీ, ఫ్రీ కూల్ డ్రింక్, ఫ్రీ కాఫీ, కూల్ డ్రింక్, హాలిడేస్, వాట్ నాట్, అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నాకు కావాల్సింది ఏంటి? ఒక స్కిల్లోనే చేసేవాళ్ళు అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ వచ్చి ఇఫ్ దే ట్రై సంథింగ్ న్యూ, దాట్ గివ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఆ ప్రాసెస్లో దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ డిఫికల్టీ దట్ కమ్స్ ఇన్ దర్ వే. అది ఇంపార్టెంట్. సో డోంట్ బీ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ కంఫర్ట్ జోన్ వెళ్ళొద్దు అంటారు? వద్దు సార్. అసలు సో కీప్ యువర్ మైండ్ ఆల్వేస్ వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్లీ. కానీ మనం చెప్పుకుంటాం కదా, తృప్తి చెందని వాడి జీవితం దుర్భరం. ఐటీలో కష్టం సార్ అది. ఐటీలో ఇఫ్ యూ సిట్టింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్, ఐ ఫాలో బ్రెయిన్ ట్రేసీ. బ్రెయిన్ ట్రేసీ ఏం చెప్తాడో తెలుసా? ఈజ్ వెరీ గుడ్ స్పీకర్. 8 hours వర్క్ యూ డూ ఈజ్ ఫర్ యువర్ సర్వైవల్. ఎవ్రీ 1 hour యూ వర్క్ అవుట్ ఆఫ్ 8 hours ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ యూ మేక్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎర్లియర్ యూ యూస్ టు ఇన్వెస్ట్ మనీ ఆన్ బిజినెస్, రియల్ ఎస్టేట్స్, సమ్వేర్. యూ నో వాట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ నౌ? ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ టైం, నీ ఎనర్జీ, నీ ఎమోషన్, నీ మీద ఇన్వెస్ట్ చేసుకో. ఒక స్కిల్ నేర్చుకో. ఆ స్కిల్ నేర్చుకునే ప్రాసెస్లో ద హోల్ థింగ్ విల్ ట్రాన్సాక్షన్ సార్. నీకు నువ్వే చెప్పేసుకుంటావు, ఓకే ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి రాగలిగానంటే నేను ఇంకో నేర్చుకోలేనా? ఇంకోటి నేర్చుకుంటావు. ఈ ప్రాసెస్లో యూ సెల్ హై ఇన్ ద మార్కెట్. వెన్ యూ సెల్ హై ఇన్ ద మార్కెట్, యూ ఎర్న్ హై. ఇట్స్ నాట్ జస్ట్ ద ఎర్నింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దర్ సెవెరల్ క్యాస్కేడింగ్ థింగ్స్ దట్ యాడ్స్ వాల్యూ టు యువర్ లైఫ్. యువర్ సెల్ఫ్ ప్రైడ్ గోస్ అప్ అండ్ సమాజంలో నీ విలువ పెరుగుతుంది అండ్ పీపుల్ లుక్ ఎట్ యూ లైక్ వావ్ దిస్ గై లాస్ట్ ఇయర్ హీ వాస్ హియర్, దిస్ ఇయర్ ఈస్ హియర్, నెక్స్ట్ ఇయర్ యూ మే గో సమ్వేర్ ఎల్స్. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇటువంటి ఒక కంప్లీట్లీ ప్యాషనేట్ ధోరణి అవలంబించుకుంటే తప్ప కెరీర్స్లో రాణించడం కష్టం అంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితి. కాంపిటీషన్ చాలా దారుణంగా ఉంది సార్. ఎకానమీ జనరేషన్ అండ్ హెల్పింగ్ అవర్ పీపుల్ ఈజ్ రియల్లీ నీడెడ్ సార్. వీ హ్యావ్ గాట్ బెస్ట్ రిసోర్సెస్, ట్రస్ట్ మీ. ఫర్గెట్ అబౌట్ ద డిఫరెంట్ యాటిట్యూడ్ పీపుల్, బట్ వీ హ్యావ్ గాట్ గ్రేట్ రిసోర్సెస్ హూ క్యాన్ బి పార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద స్టేట్, కంట్రీ యాజ్ వెల్. వీళ్ళని ప్రాపర్గా గ్రూమ్ చేయాలి సార్. మెంటర్షిప్ ప్రోగ్రామ్లో థ్యాంక్స్ టు వికాస్ అవరాది, థ్యాంక్స్ టు కాలేజ్ కనెక్ట్, అండ్ ఐ విష్ ఐఎమ్ హియర్ సో ఐ కెన్ పార్టిసిపేట్ ఇన్ మోర్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఎంత దగ్గర అయ్యి వాళ్ళకి ఎంత మోటివేట్ చేయగలిగితే స్కిల్ మీరే నేర్చుకుంటారు సార్. వసంత్ గారు, లెట్ మీ బి హానెస్ట్, మీరు ఒక 1 week కూర్చుంటే మీ స్కిల్ నేర్చుకోగలరు, అది ప్రాబ్లం కాదు. ఈ స్కిల్ నేర్చుకునే ప్రాసెస్లో దే హ్యావ్ టు బి పర్సిస్టెంట్, దే హ్యావ్ టు బి క్లియర్ అండ్ ద విజన్ క్లియర్గా ఉండాలి. అది అయ్యే వరకు వెళ్ళాలి, దాన్ని మోటివేషన్ అంటారు. ఆ మోటివేషన్తో పాటు ప్రాపర్ మెంటర్ ఉండి ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న వాడు ఉంటే రిజల్ట్స్ డ్రివెన్ అప్రోచ్. దట్స్ వాట్ ఇట్ ఇస్. రన్ రన్ రన్, పరిగెడుతూనే ఉండు, కీప్ రన్నింగ్, లేకపోతే నీ వెనక వాళ్ళు నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోతారు. ప్రత్యేకించి ఐటీ రంగానికి ఇది బాగా వర్తిస్తుందని అమర్నాథ్ గారు చెప్తున్నారు. దిస్ ఈస్ హిస్ అడ్వైస్ ఫర్ ఆల్ ది కెరీర్ ఆస్పిరెంట్స్. ఇది ఇవాళ లండన్ డైరీ ప్రత్యేక చర్చ.